अस्मद्गुरुभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशतसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमजिदमिदं भूय एवास्तु भूयः श्रीलक्ष्मीवल्लभारम्भां विघ्नोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरसृजाजुषं పవర్9 టీవీ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలతో భగవద్బంధువులారా, మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు 14వ రోజు గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైలో 14వ పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. ఒంగల్ పుజక్కడై తోటత్తు వావిల్ శంగజు నీర్ వాయి నెగిజిందు ఆంబల్ వాయ్ కూంబినగాన్ செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்கா எஜிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்குரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடையிலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். భగవద్బంధువులారా, మన గోదాదేవి శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహం కోసం ఆరంభించిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఈ వ్రతంలో గోదాదేవి 6వ రోజు నుంచి స్వామి దగ్గరకు చేరాలి మనమందరం కూడా అనుకుని, అయినప్పటికీ కూడా ఒక 10 మంది గోపికలు నిద్రిస్తూ ఉంటే వారిలో ఒక్కొక్క గోపికను మేల్కొల్పి తన గోష్ఠిలో చేర్చుకుంటూ ఉంటుంది ఆండాళ్ తల్లి. ఆ విధంగా 6వ కూడా 8 మంది గోపికలను మేల్కొల్పిన విధానాన్ని గురించి మనం ఇంతకుముందు మనం శ్రవణం చేసి ఉన్నాం. 9వ గోపికను మేల్కొలుపుతున్నారు ఈరోజు 14వ పాసురంలో. ఆ గోపికను మేల్కొల్పిన విధానాన్ని మనం చూద్దాం. ఆమెను మేల్కొలుపుతూ ముందుగా ఆమెకు ఒక గుర్తు చెప్పారన్నమాట. ఒంగల్ పుజక్కడై తోటత్తు వావిల్ శంగజు నీర్ వాయి నెగిజిందు ఆంబల్ వాయ్ కూంబినగాన్. ఓ అమ్మ, ఒంగల్ పుజక్కడై తోటత్తు వావిల్, నీ యొక్క పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఆంబల్ వాయ్ కూంబినగాన్ ఒంగల్ పుజక్కడై తోటత్తు వావిల్ శంగజ నీర్ వాయ్ నెగిజిందు ఆంబల్ వాయ్ కూంబినగాన్. తామర పువ్వులన్నీ వికసిస్తూ ఉన్నాయమ్మా, కలువ పువ్వులు మొక్కులించుకుంటూ ఉన్నాయి. ఇది తెల్లవారటానికి ఒక గుర్తు అన్నమాట. సూర్యోదయం అయినప్పుడు తామర పువ్వులు వికసిస్తూ ఉంటాయి, కలువ పువ్వులు మొక్కులించుకుంటూ ఉంటాయి. దాన్నే గుర్తుగా చెబుతున్నమాట ఈ బాలికకు. నీ యొక్క పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో తామర పువ్వులన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయమ్మా, అదేవిధంగా కలువ పువ్వులు ముకులించుకుంటూ ఉన్నాయి. ఓ గోపబాలిక, తెల్లవారుతూ ఉందమ్మా, లేచిరా. మరియు ఇంకొక గుర్తు చెప్తున్నారు. సెంగల్ పొడి కూరై వెన్బల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్రాన్. సెంగల్ పొడి కూరై, జేగురు రంగు రాళ్ళని పొడి చేసి ఆ పొడి ద్వారా వచ్చిన కాషాయపు పొడిని వస్త్రముల్ని దాల్చిన కాషాయంబరధారులు వీరందరూ కూడా తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగిన్రాన్, వారి యొక్క ఆలయములు తలుపులు తెరిచి ఆరాధన ప్రారంభించడం కోసం వారందరూ కూడా వెళ్తున్నారమ్మా. ఇంకా మరియు ఆ కాషాయంబరధారులైన సన్యాసులు ఎలా ఉన్నారట, సెంగల్ పొడి కూరై కాషాయం రంగుతో కూడిన వస్త్రాలు ధరించి వెన్బల్ తవత్తవర్ చక్కటి తెల్లనైన పలువరుస కలిగిన ఆ సన్యాసులందరూ కూడా సెంగిడువాన్ పోగిన్రాన్ వారి యొక్క ఆలయములో ఆరాధన ప్రారంభించడానికి పోగిన్రార్ వెళ్తూ ఉన్నామమ్మా. వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారమ్మా. మరియు నీవు ఇంతకుముందే మాకందరికీ కూడా మాట ఇచ్చున్నాము. ఈ గోపిక వీరందరూ కలిసి కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి, స్నానవ్రతం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ గోపిక వీరందరికీ ఏం చెప్పిందిట? మనందరం కూడా తెల్లవారుజామునే లేచి నందగోపని యొక్క భవనంకి వెళ్ళి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పొందుదాం, ఆయన్ని మనందరం చేరదాం అని చెప్పిన ఈ బాలిక ఏం చెప్పింది వీరందరికీ? మీరందరూ కూడా పడుకుని ఉండండి, మనకి మెలకు వస్తుందో లేదో అని మీకేమన్నా సందేహం ఉంటుందేమో, ఎటువంటి సందేహం అక్కర్లేదర్రా, నేనే మిమ్మల్ని అందరినీ కూడా మేలుకొలుపుతాను అని చెప్పి వీరందరికీ మాట ఇచ్చిందిట. అందుకని ఆ విషయాన్ని వీరందరూ కూడా చెబుతున్నారు. ఎంగలై మున్నం ఎజుప్పువాన్ వాయ్ పేషం, ముందే మమ్మల్ని అందరినీ కూడా మేలుకొలుపుతానని చెప్పి వాయ్ పేషం మాట ఇచ్చి ఉన్నావమ్మా ఓ గోపిక బాలిక. నంగాయ్ ఓ పూర్ణులారా నువ్వు గొప్ప పూర్ణురాలివి, మమ్మల్ని కూడా మేల్కొలుపుతానన్నావు, కృష్ణుని యొక్క అనుభవంతో నీవు నిద్రిస్తూ ఉన్నావు, అందుకని నీవు పూర్ణురాలివై ఉన్నావమ్మా. ఎజిందురాయ్ లేచిరావమ్మా. నానాదాయ్ ఏమమ్మా, పొద్దున్నే మిమ్మల్ని అందరినీ నేనే మేల్కొలుపుతానని చెప్పి అలా సిగ్గుపడకుండా ఏమాత్రము నానాదాయ్ ఏమి సిగ్గు, కొంచెం కూడా సిగ్గు లేకుండా అలా పడుకుని నిద్రిస్తున్నావేంటమ్మా. నావుడయాయ్ చక్కని మాట నేర్పరితనం కూడా నీకుందమ్మా, నీవు లేచి వచ్చి మనందరం కూడా శంగడు చక్కరం ఏందం తడక్కయ్యన్, శంగడు చక్కరం ఏందం తడక్కయ్యన్, ఒక చేతితో శంఖము ఒక చేతితో చక్రము ధరించి ఉన్న ఏందం తడక్కయ్యన్ విశాలమైన బాహువులు కలిగిన చక్కటి పద్మముల వంటి కన్నులు కలిగిన ఆ స్వామిని పంగయక్కన్నానై పద్మనాభుడైన పద్మము వంటి కన్నులు కలిగిన ఆ స్వామిని పాడా, ఆయన యొక్క నామ సంకీర్తన చేద్దామమ్మా మనందరం కూడా, ఓ గోపిక నీవు కూడా వచ్చి మాతో చేరు అంటూ ఈ 9వ గోప బాలికని మేల్కొల్పారు. ఈరోజు 14వ రోజు పాసండు ఆండాల తల్లి ఈరోజు గోప బాలికను మేల్కొలుపుతూ 3 గుర్తులు చెప్పిందనమాట. ఏమిటంటే, మీ యొక్క పెరటి తోటలో తామర పూలు వికసిస్తూ ఉన్నాయి, కలువ పూలు ముకులించుకుంటూ ఉన్నాయి, అదేవిధంగా కాషాయంబరధారులైన తెల్లని పలువరుస కలిగిన సన్యాసులంతా కూడా వారి యొక్క ఆలయాల నిర్వహణకి వారందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. నీవు మాకు మాట ఇచ్చి ఉన్నావు, మాట ఇచ్చి నేనే ముందు వచ్చి మిమ్మల్ని మేల్కొలుపుతానని చెప్పి మాట ఇచ్చినప్పటికీ కూడా నీవు రాకుండా నిద్రిస్తూ ఉన్నావు అని చెప్పారు. ఈ 3 విషయాలు చెప్పడం ద్వారా ఆండాల తల్లి మనకి ఒక ప్రమాణాలను గురించి తెలియచేస్తుందన్నమాట. మనకి ఏదైనా ఒక విషయం యొక్క జ్ఞానము కలగాలి అంటే దానికి ఏదో ఒక ప్రమాణం ఉండాలి. అనగా ఉదాహరణకి మనకి ఒక వస్తువు యొక్క రంగు ఎలా తెలుస్తుందంటే మన కంటి యొక్క చూపు ద్వారా మనకి తెలుస్తుంది. ఒక వస్తువు తెల్లగా ఉంది, ఒక వస్తువు ఎర్రగా ఉంది, ఒక వస్తువు నల్లగా ఉంది. అలాగే ఒక వస్తువు యొక్క రుచి మనకి నాలుక ద్వారా తెలుస్తుంది. ఒక శబ్దము ఎలా ఉన్నది అనేది మనకు చెవి తెలియచేస్తుంది. ఒక దాని యొక్క వాసన ఎలా ఉంది అనేది మన ముక్కు తెలియచేస్తుంది. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాలు. వీటిని ఏమంటారంటే ప్రత్యక్ష ప్రమాణాలు అంటారన్నమాట. అంటే మన ఇంద్రియాల ద్వారా గోచరమయ్యే విషయాలని ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు. కొన్ని విషయాలు మనకి అనుమాన ప్రమాణం ద్వారా తెలుస్తుంది. అంటే మనకు అంతకుముందు ఆ విషయం యొక్క జ్ఞానం మనకు ఉంటుంది. అంటే నిప్పు ఉన్న చోట పొగ ఉంటుంది, ఒక చోట నుంచి కనుక పొగ వస్తూ ఉందంటే దాన్ని బట్టి మనం ఊహించుకుని ఓహో అక్కడ నిప్పు ఉంది కాబట్టి పొగ వస్తూ ఉంది అనుకుంటాం. దాన్ని అనుమాన ప్రమాణము అంటాం. అలాగే ప్రత్యక్ష ప్రమాణము అనుమానం ఈ రెంటికి కాకుండా మరొక ప్రమాణం ఉంది, దాన్నే శబ్ద ప్రమాణము అంటారు. అంటే అది వేదం అన్నమాట. సాక్షాత్తుగా స్వామి నుంచి మనకి అపౌరుషేయంగా వచ్చిన ప్రమాణము వేద ప్రమాణము. వైదికులు అంటే వేదాలని విశ్వసించే వారిని అందరినీ కూడా వైదికులు అంటారు. ఇలాంటి వేద ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకునే వారందరూ కూడా ఈ 3 ప్రమాణాలని అంగీకరిస్తారు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, మరియు శబ్ద ప్రమాణము. దాన్నే ఆప్తవాక్యము అంటారు అన్నమాట. శబ్ద ప్రమాణం మనకి ఎలా చేరుతుంది? భగవంతుని మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారు ఆ వాక్యాలను మనకి చెప్తారు. ఆప్తవాక్యము అంటారు. ఈ మూడు ప్రమాణాల ద్వారా మనకి భగవంతుని యొక్క జ్ఞానం మనకి కలుగుతుందన్నమాట. అందుకనే ఆండాళ్ తల్లి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఉన్న కాషాయంబరధారులైన సన్యాసులు, చక్కని తెల్లనైన పలుసు వరుస కలిగిన వారందరూ కూడా ఆలయానికి వెళుతూ ఉన్నారు అనే ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని, తెల్లవారటానికి తామర పూలు వికసిస్తాయి కాబట్టి తెల్లవారుతుంది అనే అనుమాన ప్రమాణాన్ని, నీవు మాకు మాట ఇచ్చి ఉన్నావు అంటూ వీరికి శబ్ద ప్రమాణము, నీవే మాట ఇచ్చి ఉన్నావు. ఆ బాలిక వీరందరికీ కూడా చక్కటి ఆప్తురాలన్నమాట. ఆప్తవాక్యం ద్వారా నీవు మాట ఇచ్చి ఉన్నావమ్మా, అయినప్పటికీ లేచి రావట్లేదు అంటూ తెల్లవారుతుందమ్మా అంటానికి మూడు ప్రమాణాలు చెప్పారన్నమాట. ఓ గోపబాలిక, ఇలా నీవు లేచి వచ్చి మనందరం కూడా ఆ చక్కటి శంఖము చక్రము ధరించి ఉన్న పుండరీకాక్షుడైన ఆ స్వామి యొక్క నామాన్ని కీర్తిస్తున్నామమ్మా. ఓ గోపబాలిక, లేచి వచ్చి మాతో కలువు అంటూ ఈ 9వ గోపబాలికని మేల్కొలిపారు ఈరోజు 14వ రోజు పాసురంలో. ఇక్కడ ఆండాళ్ తల్లి మనకి వేద ఇతిహాసాల్లోని మనం గ్రహించవలసిన విషయాలన్నింటినీ కూడా మనకి తిరుప్పావైలో అందిస్తుంది గోదాదేవి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కాషాయంబరధారులైన సన్యాసుల గురించి తెలియచేస్తూ ఆండాళ్ తల్లి, செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் తెల్లనైన పలువరుసు కలిగిన స్వాములు అని చెప్పడం ద్వారా, ఆ తెల్లనైన పలువరుసు కలగడం ద్వారా ఏం తెలియచేస్తుందంటే మనకి సత్వగుణం కలిగిన, సత్వగుణం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తుంది. తెల్లనైన పలువరుస కలిగిన స్వాములు అని చెప్పడం ద్వారా వాళ్ళకి తెల్లనైన పలువరుసలు కలగటం ఉన్న ద్వారా వాళ్ళు సత్వగుణం కలిగిన వారు అని చెబుతుంది. సత్వగుణం అనేది ఎలా వస్తుందంటే మనకి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకి సత్వగుణం వస్తుందిట. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని చెప్తారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన కూడా ఉంటుందిట. అంటే మనం తీసుకునే ఆహారము 3 దోషాలు లేకుండా చూసుకోవాలట. ఏమిటంటే కొన్ని మనం తీసుకునే ఆహారంలో వాటికి దోషాలు 3 రకాలుగా కలిగే అవకాశం ఉందిట. ఒకటి జాతి దుష్టాలు అంటారు, 2వది ఆశ్రయ దుష్టాలు అంటారు, 3వది నైమిత్తిక దుష్టములు అంటారు. అంటే జాతి దుష్టము అంటే కొన్ని ఆహార పదార్థాలు వాటి యొక్క ఆవిర్భావాన్ని బట్టి ఆ జాతికి సంబంధించిన ఆహారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే అది మనకి రజోగుణాన్నో తమో గుణాన్నే కలగచేస్తుంది. ఉదాహరణకి మనకి వైష్ణవ సంప్రదాయంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెబుతుంటారు. అంటే ఉల్లిపాయలు కానీ, గోంగూర కానీ, ఇలాంటి సొరకాయలు కానీ ఇవి తీసుకోకూడదంటారు. అవి శాకాహారమైనప్పటికీ కూడా జాతి దుష్టాలట ఏం చేస్తాయంటే ఇలాంటి గోంగూర, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా తీసుకున్నట్టయితే అవి రజోగుణాన్ని పెంపొందింపచేస్తాయట. అందుకనే సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ఇలాంటి జాతి దుష్టాలను విసర్జిస్తారు. ఇంకోటి ఆశ్రయ దుష్టాలు అంటారు. అంటే మనం మంచి ఆహారాన్ని భుజిస్తున్నప్పటికీ కూడా అది కనుక ఎవరో ఏ దుర్మార్గులు కానీ, లేకపోతే వారికి దొంగతనంగా నుంచి సంపాదించిన ఆస్తుల నుంచి వచ్చిన ఆహారం కానీ వీటిని కనుక మనం స్వీకరించినట్టయితే అది ఆశ్రయ దుష్టము అవుతుందిట. అలా కొన్ని నైమిత్తిక దుష్టాలు అంటారు. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థంలో కనుక మన శరీరానికి సంబంధించిన అవశేషాలు, గోర్లు కానీ, వెంట్రుకలు కానీ ఇవి ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోకూడదుట. ఇలా జాతి దుష్టాలు, ఆశ్రయ దుష్టాలు, నైమిత్తిక దుష్టాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నట్టయితే అవి మనకేం చేస్తాయంటే రజోగుణాన్ని, తమో గుణాన్ని ప్రేరేపించి దానికి అనుగుణంగా ఆ గుణాలకు అనుగుణంగా మనం ప్రవర్తింపచేస్తాయట. అలా కాకుండా సత్వగుణం ఆవిర్భవించే ఆహారాన్ని, సత్వగుణాన్ని ప్రేరేపించే ఆహారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, అలాంటి సత్వగుణ పూరితమైన ఆహారాన్ని తీసుకుంటే అది మనల్ని భగవంతుని వైపు ఆభిముఖ్యమయ్యేటట్టుగా చేస్తుందిట. అందుకనే వెన్బల్ తవత్తవర్ చక్కటి తెల్లనైన పలువరుస కలిగిన స్వాములు అందరూ కూడా ఆలయానికి వెళుతున్నారమ్మా. లేచి వచ్చి మనమందరం కూడా ఆ స్వామిని, శంఖచక్రధారైన స్వామిని, పొండరీకాక్షుడైన ఆ స్వామిని కీర్తిద్దాం, లేచిరామ్మా ఓ గోపబాలిక అంటూ ఆండాళ్ తల్లి 9వ గోపబాలికను మేల్కొల్పింది ఈరోజు పాసురంలో. 15వ రోజు పాసురంలో ఆఖరి బాలికను, గోపబాలికను అనగా 10వ గోపబాలికను మేల్కొలుపుతారు 15వ రోజు పాసురంలో. ఆ విధానాన్ని గురించి మనం రేపటి రోజు శ్రవణం చేద్దాం. Srimachai Vishnu Chittarya Manonandana Hetave Nandanandana Sundariyai Godayai Nityamangalam Andal Tiruvadigalai Saranam Jai Srimannarayana.